తెలంగాణ టీవీ 7 న్యూస్ కి స్వాగతం. నల్గొండ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ముఖాముఖి కార్యక్రమంలో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు 45వ వార్డు నుంచి పోటీ చేస్తున్నటువంటి బీజేపీ క్యాండిడేట్ పోలోజి లింగమ్మ యాదగిరి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే సార్. మేడం, ముందుగా మా టీవీ 7 ప్రేక్షకులకు మీ కుటుంబ నేపథ్యం, అదే విధంగా మీ పరిచయం చెప్పండి మేడం. నా పేరు పోలోజు లింగమ్మ, మా వారి పేరు పోలోజు యాదగిరి. 45వ వార్డు నుంచి బీజేపీగా పోటు చేస్తున్నాము. బీజేపీ నుండి పోటు చేస్తున్నాము. మా వారి ప్రోత్సాహంతోనే నేను ఈ రాజకీయంలోకి వచ్చినాము, పోటు చేస్తున్నాను. మేడం, అదేవిధంగా మీరు రాజకీయంలోకి ఎలా వచ్చారు, రాజకీయంపై మీకు ఎందుకు ఆసక్తి కలిగింది? మా పూర్వీకులు ఎవరు లేరు, కానీ మాకే రాజకీయం పట్ల ఆసక్తి పుట్టి చేద్దామని, ప్రజలకు సేవ చేద్దామని కోరికతోటి రాజకీయాలకు వచ్చిన మా వారి ప్రోత్సాహంతో. అదేవిధంగా మేడం, 45వ వార్డు నుంచి మీరు బీజేపీ పార్టీ తరఫున కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మీరు కనుక విజయం సాధిస్తే ప్రజలకు ఏ విధంగా సహాయపడగలుగుతారు? నేను కనుక విజయం సాధిస్తే ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటాను. వాళ్ళకి ఏ ఆపద వచ్చినా కూడా ఆదుకోవడానికి రెడీగా ఉంటాను. ఎప్పుడు మా తలుపు తట్టినా కూడా ఆదుకుంటాము. మీరు 45వ వార్డు ప్రజలకి ఏ విధంగా సహాయం చేయాలనుకుంటున్నారు? మేము ఇదివరకు ఏ పార్టీ వచ్చినా కూడా ఈ మున్సిపాలిటీలకు అభివృద్ధి చేయలేదు. మా బీజేపీ నుండి అధికారంలోకి వస్తే మేము మంచిగా అన్ని చేసి అభివృద్ధి చేస్తాము. మోడీ గారితో చర్చించి అన్ని అభివృద్ధి చేస్తాము. మా ప్రేక్షకులకు మీ పరిచయము, అదేవిధంగా మీకు రాజకీయంపై ఎందుకు ఆసక్తి కలిగింది, మీ శ్రీమతిని మీరు ఎందుకు రాజకీయాల్లోకి తీసుకొచ్చారు సార్? మేము గత 25-50 సంవత్సరాల నుంచి నల్గొండ ఇదే వార్డులో ఉంటున్నాము. కాబట్టి ఇది రిజర్వేషన్ కాకుండా నేనే పోటీ చేసేవాడిని. ఇది మీ బీసీ మహిళ అయింది కాబట్టి మా మిస్సెస్ని అభ్యర్థిగా పెట్టడం జరిగింది. ఇక్కడ ఈ వార్డులో అందరూ నాకు పరిచయం ఉన్నారు. ఇక్కడ పోయినసారి కూడా పోటీ చేయడం జరిగింది. గతంలో మేము ఓడిపోయినాము. ఈసారి గెలిపిస్తే ఈ వార్డుని ప్రత్యేక అభివృద్ధిగా చేసి తీర్చిదిద్దామని మేము అనుకుంటున్నాము. మా బీజేపీ కనుక అధికారంలోకి వస్తే ఎవరు ఏ పార్టీ కూడా చేయని అభివృద్ధిని పార్టీ చేస్తుందని మీ ప్రజలందరూ నమ్ముతున్నారు కాబట్టి మేము పోటీ చేస్తాం జరుగుతుంది. ఇంకా దయచేసి ఈ 45వ వార్డులోకి వెళ్ళి ప్రజలందరూ మా యొక్క అభ్యర్థికి ఓటేసి గెలిపించాలని మేము కోరుతున్నాము. అదేవిధంగా చూసుకున్నట్లయితే గతంలో కూడా మీరు కౌన్సిలర్ అభ్యర్థిగా ఈ వార్డు నుంచి పోటీ చేయడం జరిగింది. అప్పుడు మీరు ఓటమి పాలయ్యారు కదా, ఓటమి పాలైనా కూడా మీరు వెనుకంజ ఎందుకు వేయలేదు, మళ్ళీ ఈసారి ఎన్నికల్లో ఎందుకు మీ శ్రీమతి గారిని నిలబెట్టారు సార్? గతంలో ఓడిపోయినా కానీ మేము వెనుకం చేయకుండా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈసారి కూడా పోటీ చేయడం జరిగింది. ఈసారి అందరూ ఓటేసి గెలిపిస్తారని మేము కోరుతున్నాం. మీరు మా తెలంగాణ టీవీ 7 న్యూస్ ప్రేక్షకులకు, మా ఛానల్ ద్వారా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈసారి 45వ వార్డు ప్రజలు మమ్మల్ని గెలిపిస్తే ప్రజాసేవలో పాల్గొని అందరికీ నమస్కరిస్తూ చెప్తున్నాను. అందరూ మాకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాము. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఇక్కడ 45వ వార్డు బీజేపీ పార్టీ తరఫున మీ తల్లిగారు ఇక్కడ పోటీ చేస్తున్నారు సార్, మీ అభిప్రాయం ఏంటి సార్? ఇక్కడ 45వ వార్డు నుంచి గతంలో కూడా మేము పోటీ చేశాము, కానీ కొన్ని కారణాల వల్ల ఓడిపోవడం జరిగింది. మాకు ముఖ్యంగా ప్రజాసేవలో మేము ఉండాలి అన్న ఉద్దేశంతో మళ్ళీ ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఇక్కడి వార్డు ప్రజలు కూడా మమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నారు. ఈసారి మేము ఖచ్చితంగా గెలుస్తామని ప్రజలు మాకు మాట ఇస్తున్నారు. మాకు కూడా చాలా నమ్మకం ఉంది, ఎందుకంటే మోదీ చేసే సంక్షేమ పథకాలు దేశ ప్రజలందరికీ సమానంగా అందుతున్నాయి కాబట్టి దేశ ప్రజలందరూ మమ్మల్ని, మా పార్టీని స్వాగతిస్తున్నారు. ఈసారి మేము భారీ మెజార్టీతోనే నల్గొండ 45వ వార్డు నుంచి గెలవబోతున్నామని అందరికీ తెలియజేస్తున్నాం. 45వ వార్డులో డ్రైనేజ్ రావచ్చు, వాటర్, స్ట్రీట్ లైట్, రోడ్డుకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నాయి? గతంలో నాయకులు ఎవరన్నా వాటిని అసంపూర్ణంగా ఉంచారా, పూర్తి చేశారా సార్? మా వార్డులో ముఖ్యంగా అతిపెద్ద సమస్య డ్రైనేజ్. నల్గొండలో అతిపెద్ద డ్రైనేజీ వ్యవస్థ ఉన్నది మా 45వ వార్డు నుండే వెళ్తుంది. అది కాపురాల గుట్ట మీద నుంచి వచ్చిన మోతికుంట వాటర్ మొత్తం 45వ వార్డు నుంచి వెళ్తున్నది. కాకపోతే అది మొత్తం వేరే వార్డులలో మొత్తం దాంట్లో ఉన్న సిల్ట్ తీసి బెడ్ వేయడం జరిగింది. కానీ ఈ 45వ వార్డులో మాత్రమే కొన్ని రాజకీయ కుతంత్రాల వల్ల అది తీయకుండా ప్రజలకు చాలా ఇబ్బంది చేకూరుస్తున్నారు. ఆ సిల్ట్ తీయకపోవడం వల్ల పైనుంచి కొట్టుకొచ్చిన మట్టి మొత్తం 45వ వార్డులో జమ అయ్యి వాటర్ మొత్తం పోకుండా కొద్దిపాటి వర్షానికి వాటర్ మొత్తం పైకి రావడం జరుగుతుంది.
ఇళ్లలోకి రావడం జరుగుతుంది. వర్షం వస్తే 45వ వార్డు ప్రజలందరూ భయంతో వణికిపోతున్నారు. గతంలో గత సంవత్సరం సెప్టెంబర్ 16 నాడు వచ్చిన భారీ వర్షానికి 45వ వార్డులో ప్రజలందరి ఇంట్లోకి నీళ్ళు వచ్చి భారీ నష్టం సంభవించింది. అప్పుడు ఏ పార్టీ కానీ, ఏ నాయకుడు కానీ, స్థానిక కౌన్సిలర్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, కలెక్టర్ కానీ, ఎమ్మెల్యే కానీ ఎవరు వచ్చి కనీసం పరామర్శించడం కూడా జరగలేదు. అప్పుడు కేవలం బీజేపీ పార్టీ మాత్రమే అందరి బాధలను అర్థం చేసుకొని ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి, నష్టపోయిన ప్రతి ఒక్కరికి 25 కిలోల రైస్ ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ అప్పుడు మమ్మల్ని బీజేపీ పార్టీని మెచ్చుకోవడం జరిగింది. దానివల్ల ప్రజలందరికీ తెలిసింది ఏంటంటే ఇక్కడ కేవలం సేవ చేయడానికి బీజేపీ పార్టీ మాత్రమే ఉన్నది, బీజేపీ పార్టీ మాత్రమే సేవ చేయగలదు అన్న ఉద్దేశంతో ప్రజలందరూ మమ్మల్ని 45వ వార్డులో భారీ ఎత్తున నమ్ముతున్నారు. మేము కూడా వాళ్ళ నమ్మకాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉమ్ము చేసుకోము. మేము గెలిచిన తర్వాత కూడా ప్రజలందరికీ 24 గంటలు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలన్నింటినీ తీరుస్తాం. సార్, అదేవిధంగా చూసుకుంటే నల్గొండ మున్సిపాలిటీలో ఈ ఎన్నికల్లో యువతకు అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తామంటున్నారు, దానిపై మీ స్పందన ఏంటి? నేటి యువత చాలా, జనరేషన్ చాలా ఫాస్ట్గా ఉన్నది. వాళ్ళు అనుభవం ఉంటేనే రావాలని లేదు. యువత చాలా, జనరేషన్ చాలా ఫాస్ట్గా ఉండడం వల్ల వాళ్ళు ప్రతి ఒక్క విషయాన్ని తొందరగా అర్థం చేసుకోగలరు. ప్రతి ఒక్క సమస్యని తొందరగా అర్థం చేసుకొని దాన్ని తీర్చగల, దాని సమస్యను పరిష్కరించగల శక్తి యువతకే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి యువత ఖచ్చితంగా రాజకీయంలోకి రావాలి. ఖచ్చితంగా యువకుల వల్లనే రాజకీయం మెరుగుపడుతుంది. ప్రజల్లో ఉన్న అపోహ ఏంటంటే అధికార పార్టీని అధికారంలోకి వస్తే మన మున్సిపాలిటీ ఎక్కువగా అభివృద్ధి చెందుతానని ఒక అపోహ ఉంది ప్రజల్లో, దానిపై మీ అభిప్రాయం ఏంటి? అధికార పార్టీ ఉన్న కౌన్సిలరే గెలిస్తే అభివృద్ధి జరుగుతుందని అలా ఏమీ ఉండదు. సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చే ఫండ్స్ అన్ని రాష్ట్రాలకు అందుతాయి. ఆ రాష్ట్రాల అక్కడి నుండి ప్రతి ఒక్క వార్డుకు, జిల్లాకి కానీ వార్డుకు కానీ అన్ని సౌకర్యాలు అందుతాయి. సార్, గతంలో మన నల్గొండ మున్సిపాలిటీలో 40 వార్డ్స్ ఉన్నాయి సార్, ఇప్పుడు అవి 48 వార్డ్స్గా అభివృద్ధి చెందాయి. అలా వార్డ్స్ పెరగడం ద్వారా వచ్చే సమస్యలు ఏమైనా ఉన్నాయా? అలా వార్డ్స్ పెరగడం వల్ల సమస్య ఏమీ ఉండదు. వార్డు పెరగడం వల్ల కౌన్సిలర్స్ సంఖ్య అనేది పెరుగుతుంది, తద్వారా సమస్యని త్వరగా పరిష్కరించడం జరుగుతుంది. సార్, ప్రజల్లో మా పనులు ఎవరైతే సానుకూలిస్తారో వారికే ఓటేసే అంత చైతన్యం ప్రజల్లో ఉందా సార్? ప్రజలు ఇప్పుడు చాలా చైతన్యవంతులయ్యారు. ఇంతకు పూర్వం ఓటుకు నోటు అనే సిస్టమ్ ఉండేది, ఎవరైతే నోటు ఇస్తే వాళ్ళకు ఓటు వేయాలన్న ఆలోచనలో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రజలు చాలా చైతన్యవంతులై ఎవరైతే సేవాగుణం ఉంటుందో, ఎవరైతే సేవ చేయాలనే కాన్సెప్ట్తో రాజకీయంలోకి వస్తున్నారో, గతంలో ఎవరైతే సేవ చేశారో, ఎవరైతే అనుకూలంగా ప్రజలకు అనుకూలంగా ఉండి సేవ చేస్తారో ఆ నాయకుడిని ఎన్నుకోవాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. నల్గొండ మున్సిపాలిటీలో యువతకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి సార్? గతంలో అధికారంలో ఉన్న పార్టీ కానీ, ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కానీ యువతకి ఉద్యోగాలను పెంచాలనే విషయంలో మాత్రం చేయట్లేదు. ఇప్పుడు బీజేపీ మోదీ గారు, ముఖ్యంగా మోదీ గారు మేక్ ఇన్ ఇండియా సిస్టమ్ ద్వారా యువతని తీసుకువచ్చి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేయాలన్న ఉద్దేశంతో బీజేపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈ వార్డులో 45వ వార్డు నుంచి మమ్మల్ని గెలిపించడం జరిగితే బీజేపీ సహకారం, సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో మేము కూడా ఇక్కడ యువతకు మరిన్ని అవకాశాలు దక్కేలా చేస్తాము. సార్, ఇటు అధికార పార్టీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, ప్రజలకు మేము సేవ చేశామంటున్నారు, దానిపై మీ అభిప్రాయం ఏంటి? అవన్నీ బూటకపు మాటలు, అబద్ధాలతో రోజులను గడుపుతున్నారు. ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులు తొలగిపోవాలంటే రాష్ట్రంలో కానీ, వార్డులలో కానీ ముఖ్యంగా బీజేపీ పార్టీ రావాలి. బీజేపీ పార్టీతోనే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండగలరు. నల్గొండ మున్సిపాలిటీ గురించి ప్రజలు ఏం కోరుకుంటున్నారు సార్? ముఖ్యంగా ప్రజలు కోరుకునేది ఎవరైతే సేవ చేయగలరో అలాంటి నాయకుడినే కోరుకుంటున్నారు. అలా సేవ చేయగల వ్యక్తులు కేవలం బీజేపీ పార్టీలో మాత్రమే ఉన్నారు అని ప్రజలకు అర్థమైంది. ఎందుకంటే గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీ, నల్లగొండను దత్తకు తీసుకుంటాను, బంగారు తుణకలా చేస్తానన్నారు. ఇప్పటి వరకు ఏ ఒక్క విషయం కూడా చేయలేదు, ఒక్కసారి పర్యటనకు కూడా రాలేదు అప్పటి నుండి. అందువల్ల బీజేపీ పార్టీనే ప్రజలు నమ్ముతున్నారు.
టీఆర్ఎస్ ని నమ్మడం లేదు, కాంగ్రెస్ ని నమ్మడం లేదు, బీజేపీని అత్యధికంగా నమ్ముతున్నారు. కాబట్టి ఈసారి నల్గొండలో మున్సిపల్ చైర్మన్ పదవి కూడా బీజేపీ కొట్టే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అందుకే బీజేపీ కార్యకర్తలందరూ చాలా సమిష్టిగా కృషి చేస్తున్నారు, ప్రజలు కూడా ఆ విధంగానే ఆదరిస్తున్నారు. మా తెలంగాణ టీవీ 7 న్యూస్ ప్రేక్షకులకు మా ఛానల్ ద్వారా ఏం తెలియజేయాలనుకుంటున్నారు సార్? నల్గొండ మున్సిపాలిటీలోని 45వ వార్డు ద్వారా మా తల్లిగారైన పోలోజు లింగమ్మ గారు బరిలో ఉన్నారు. ఇక్కడ ప్రజలు మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపిస్తే మేము ఎల్లవెల్లలా సదా ప్రజల సేవలో ఉంటామని తెలియజేస్తున్నాను. నల్గొండ మున్సిపాలిటీలోని 45వ వార్డులో మా అమ్మగారు పోలోజు లింగమ్మ గారు బీజేపీ పార్టీ తరఫున అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రజలందరూ మాకు ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపియండి. ప్రజలందరికీ మేము ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలను తీరుస్తామని తెలియజేస్తున్నాం. విలువైన సమయాన్ని మా తెలంగాణ టీవీ 7 న్యూస్ ప్రేక్షకులకు మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి. నల్గొండలోని 45వ వార్డు ప్రజలందరూ అత్యధికంగా మా బీజేపీ పార్టీకి ఓట్లు వేసి మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని ప్రార్థన.